ఎక్కడికెళ్ళినా మంచి స్పందన రావడం జరుగుతుంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలపైన ముఖ్యంగా పేద ప్రజలు మధ్యతరగత ప్రజలు ఈ కుటుంబాలపైన విపరీతమైన భారం పెరగడము ఎప్పుడైతే ఈ బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టామో తెలుగుదేశం పార్టీ నాయకులు బయటికి వాళ్ళకి కష్టాలు చెప్పుకోవడానికి ఈ రోజు పెద్ద స్థాయిలో ప్రజలందరూ కూడా బయటికి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రోజు మనం అందరం కూడా చూస్తున్నాము ప్రతి ఒక్కరి ఇంట్లో భారం ఏ విధంగా పెరిగిందనేది మన కళ్ళారా చూస్తున్నాం. పెట్రోల్ డీజిల్ కరెంటు బిల్లు చెత్త మీద పనులు ఆర్టీసీ రేట్లు కూరగాయల రేట్లు ఆయిల్ రేట్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెంచుకుంటూ పోవడం జరిగింది. ఈరోజు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నెలకి దాదాపుగా ఖర్చులు 10 నుంచి 12,000 ఒక మధ్యతరగతి కుటుంబంకి ఖర్చు వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 20 నుంచి 25,000 రూపాయలు ఖర్చు వస్తుందంటే మరి ఏ విధంగా అన్ని విధాలుగా రేట్లు ఈరోజు పెంచి ప్రజలకు ఎంత అన్యాయం చేస్తున్నారనేది కూడా అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవలము ప్రజల మీద భారం పెట్టకూడదు ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్ని కష్టాలున్నా కూడా కష్టాలు మనం పడాలి కానీ ప్రజల మీద భారం పెట్టకూడదని ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు దాదాపుగా 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. మరి ఏ విధంగా వీళ్ళు ప్రజల కోసం పరిపాలన చేస్తున్నారని చెప్పుకుంటున్నారని కూడా అర్థం కావట్లేదు. ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడికెళ్ళినా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడికెళ్ళినా ఇంటింటికి వాళ్ళ చొక్కా పట్టుకుని అడుగుతున్నారు ఈ విధంగా రేట్లు పెంచినారు అని చెప్పి. అంతేకాకుండా అమ్మ ఒడి అని చెప్పి ఒక సంవత్సరం వేసినారు ఇంకొక సంవత్సరము అందరికి కట్ చేయడం జరిగింది. దాదాపుగా 40% చాలా మందికి కట్ చేస్తున్నారు. ఏమంటే మీ కరెంటు బిల్లు పెరిగినాయి మీ పేర్ల మీద ఆస్తుంది మీ పేరు మీద అది ఉంది ఇది ఉంది అని చెప్పి కండిషన్స్ పెట్టి అమ్మ ఒడి క్యాన్సిల్ చేస్తున్నారు. అది కూడా 2,000-3,000 కట్ చేసి ఇస్తున్నారు. ఎందుకు అంటే క్లీనింగ్ కోసం అండి. ప్రజల మీద ప్రజా సమస్యల మీద పెడితే దాదాపుగా మీరు చాలా మందికి న్యాయం చేయగలుగుతారు కానీ కక్ష సాధించడానికి అక్రమంగా డబ్బు సంపాదించడానికి ప్రజలందరినీ మీ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈరోజు చాలా మంది ఈరోజు తప్పుగా పవర్ ని మిస్యూజ్ చేస్తున్నారు. మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం నిజంగా మీ పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉండింటే మీ పరిపాలన చాలా గొప్పగా ఉండింటే ఎందుకు ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేది ఎందుకు బయటికి ప్రజలందరూ వచ్చి ఈరోజు ఈ సమస్యలన్నీ మాకు చెప్పుకుంటున్నారు మీరు వెళ్ళేందుకు ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది అనేది ఒకసారి మీరు కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా
నేను వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒకటే తెలియజేసుకుంటున్నాం, మీ చేసే అక్రమాలు అన్యాయాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకుంటారు, రేపు పొద్దున టైం వచ్చినప్పుడు మాత్రము మిమ్మల్ని వదిలిపెట్టరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఓట్ల కోసం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ కాలు పట్టుకుంటున్నారు, వాళ్ళు కాలు పట్టుకొని మీరు ఆ పని చేస్తాం ఈ పని చేస్తామని చెప్పి నచ్చ చెప్పి ఈరోజు ఓట్లు వేపించుకొని గెలిచిన తర్వాత వాళ్ళకి సమస్య వస్తే మాత్రం ఎవరు కనిపించట్లేదు. దయచేసి ఇవన్నీ కూడా మీరు గమనించండి, గుర్తుపెట్టుకోండి. ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఈరోజు మేము కష్టపడుతున్నాం, మీకు ఏ సమస్య వచ్చినా ఈ ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తున్నా అక్రమాలు చేస్తున్నా మీకు వాస్తవాలు తెలియజేయడానికి మేమందరం మీతో తిరుగుతున్నాం, రోడ్డు మీదకి వచ్చి మీకు సమస్యలని చెప్తున్నాం. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కనపడట్లేదు, మళ్ళీ వస్తారు ఓట్ల కోసం వస్తారు, వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వెనక్కి పడిపోతుంది, ఉద్యోగాలు రాక ఈరోజు ఎంతమంది యువత చదువుకున్నా కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి డ్రైవర్ ఉద్యోగాలు క్లీనింగ్ ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఉద్యోగాల గురించి అడిగితే మేము వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము కదా అని మాట్లాడతారు, పిల్లలు చదువుకుందని మీరు ఇచ్చే ఉద్యోగాలు ఏంది? ఈరోజు వాలంటీర్ ఉద్యోగాలు పేరు చెప్పి వాళ్ళని ఒక రౌడీలాగా తయారు చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేపిస్తున్నారు వాళ్ళ ద్వారా. దయచేసి ఈ కార్యక్రమాలన్నీ ఆపి రాష్ట్రం బాగుపడాలన్నా యువత భవిష్యత్తు బాగుపడాలన్నా ఆడవాళ్ళ భవిష్యత్తు బాగుపడాలన్నా గ్రామాలు బాగుపడాలన్నా టౌన్లు బాగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఆయన ప్రభుత్వం వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.